హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రోహీ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి క్యాపిచ్యునో. ఇది ఇంట్లోనే ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోబోతున్నాము. ఇది వచ్చేసి మనం బయట షాపుల్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, దీన్ని మనం ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ దీనికోసం నేను బ్రూ కాఫీ పౌడర్ని తీసుకున్నాను. బ్రూ కాఫీ పౌడరు, పంచదార అండ్ ఆయిల్ని, ఈ మూడు ఐటమ్స్ దీనికి మనకు అవసరమవుతాయి. ఒక బౌల్లోకి కాఫీ పౌడర్ని 5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్స్కి 15 షుగర్ పడుతుంది అన్నమాట. 15 టేబుల్ స్పూన్స్ అంటే ఒక స్పూన్ కాఫీ పౌడర్కి 15 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది పడుతుంది. మేము కొంచెం షుగర్ తక్కువ వేసుకుంటాం, అందుకని నేను 12 స్పూన్సే యాడ్ చేశాను. సరిపోదు అనిపిస్తే తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళైతే ఇంకొక స్పూన్ మొత్తం మీద ఒక స్పూన్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. దీంట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం దీన్ని, ఈ బ్లెండర్ ఉంది కదా, దీంతో చేసుకుంటే అది బాగా వస్తుంది. నురగ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. అది పెట్టేసి ఒక 10 మినిట్స్ కంటిన్యూస్గా అలా మిక్స్ చేస్తే నురగ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఆఫ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసామంటే నురగ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కాఫీ కలర్లో ఉంది కదా, అది మనకి లైట్ చూస్తున్నాం కదా, ఆ కలర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేయాలి. అప్పుడు మనకి నురగ అనేది బాగా వస్తుంది. సో ఇది ఈ మిషన్తోనైతేనే బాగా కుదురుతుందనమాట. క్యాపిచ్యునోకి ఈ మిషన్తో అయితే బాగా వస్తుందని అనిపించింది. నెక్స్ట్ టైం వేరే ఇంకోటి ఉంది నా దగ్గర, దాంతో కూడా ట్రై చేస్తాను. అది కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదైతే చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మంచిగా వచ్చేసింది. అదేంటి, మీరు షుగర్తో రెసిపీస్ ఏం పెట్టరు కదా, నిన్న షుగర్తో పెట్టారు, ఈరోజు షుగర్తో పెడుతున్నారు అని అనుకోవద్దు. ఇవి మరి హనీతో చేస్తే ఎలా వస్తాయి అనేది నేను ఇంకా ట్రై చేయలేదు. ట్రై చేసినప్పుడు అది కూడా మీకు రెసిపీ అనేది పెడతాను. చూడండి అలా రెడీ అయిపోయింది. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను, మార్నింగ్ చేశాను. ఇప్పుడు కాఫీ తాగే టైం అయిపోతుంది కదా, ఈవినింగ్ టైం వచ్చేసింది. సో ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఒక గ్లాస్ తీసుకున్నాను, టీ కప్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. చిన్న టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కాచిన పాలు పోసేసి ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది, మనకు మంచిగా వస్తుంది. దానిపైన డిజైన్ అవి చేస్తారు కదా, అవి అయితే నాకు రాదు. నేను నార్మల్గా అలా మిక్స్ చేసేసాను. మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అదే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఎంత నొరకు వచ్చిందో, థిక్గా కనిపించేంత వరకేమో కాఫీ ఉంది, ఆ పై ఇదంతా నొరికే అంత లేయర్ వచ్చిందనమాట. సో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.